చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో కర్ణాటక మద్యం నాటుసార అమ్ముతున్న నలుగురు వ్యక్తులను మదనపల్లె టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనున్న మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మదనపల్లి టూటౌన్ సీఏ నర్సింహులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మద్యం విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని వెల్లడించారు. ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్లో ఈ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఈ సారాయి మీద, అదేవిధంగా కర్ణాటక మధ్య మీద దాంట్లో రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి డిమార్ట్ దగ్గర ఒక టూ వీలర్లో గతం చూసుకొని పోతుంటే ఒక 10 లీటర్ల సారాయి స్కూటీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎమ్మెల్పల్ రోడ్లో ఉన్నటువంటి విద్యోదయ స్కూల్ దగ్గర కూడాను నాకు రాబడిన సమాచారం అయితే ఒక 2 స్కూటీలు సీజ్ చేసి వాళ్ళు వచ్చేసి కర్ణాటక మధ్యమైనటువంటి ఈ ఓల్డ్ అడ్మిటర్ ఉత్తరా ప్యాకెట్స్ ఒక 250 ప్యాకెట్స్ తీసుకుని సీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా వీళ్ళు రాత్రిపూట కర్ణాటకకు మన మదనపల్లికి దగ్గరలో ఉంది కర్ణాటక బార్డర్ అంటే రాత్రిపూట టూ వీలర్లోకి